3000 కోట్లకు పైగా ఉన్న ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ల బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు? ఆకాశాన్ని తాకుతున్న ద్రవ్యోల్బణానికి మీరేమని సమాధానం చెబుతారు? నిరుద్యోగం, మతపరమైన అల్లర్లపై ఏమంటారు అంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై టీఆర్ఎస్ ఎంఎస్సీ కవిత ప్రశ్నల వర్షం కురిపించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి అమిత్ షా పర్యటన, తెలంగాణ పర్యటనకు సంబంధించి మీరు కూడా పబ్లిక్ రియాక్షన్ కార్యక్రమంలో స్పందించదలుచుకున్నట్లయితే మా 95 న్యూస్ ఛానల్ ఫోన్ నెంబర్ 9949531195 ఈ నెంబర్కు ఫోన్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని మాతో పంచుకోండి. పర్యటన నేపథ్యంలో ఇదే విషయానిపై 95 న్యూస్ ఛానల్ పబ్లిక్ రియాక్షన్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇప్పుడు మనతో లైవ్ లో టీఆర్ఎస్ స్టేట్ జనరల్ సెక్రటరీ వేణుగారు మనతో ఉన్నారు. వేణుగారు అడిగి యొక్క పర్యటన సంబంధించి వారి అభిప్రాయం ఏంటో మనం తీసుకుందాం. గుడ్ ఈవినింగ్ వేణుగారు. వేణుగారు, ఈరోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన చేస్తున్నారు తెలంగాణ పర్యటనకు సంబంధించి. ఏదైతే తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారో బండి సంజయ్ పాదయాత్ర ముగింపు కార్యక్రమం సందర్భంగా ఆయన హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో అటు టీఆర్ఎస్ పార్టీ నుంచి మీ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కావచ్చు, ఎమ్మెల్సీ కవిత గారు కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా ప్రశ్నల వర్షం స్పందించారు ఆయన మీద. ఈ నేపథ్యంలో మీరేమంటారు అసలు? వారి దగ్గర సమాధానం ఉండదు కాబట్టి ఎదురుదాడి చేసి పోతారని నేను భావిస్తా ఉన్నా. అభివృద్ధి పరంగా ఆలోచించేవారు, ముందు చూపున్నటువంటి వారు, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి వారు ఎంత ముందాగా వ్యవహరించాలంటే, ఇప్పుడు అడిగినటువంటి 27 ప్రశ్నలు, మంత్రి గారు అడిగినటువంటి 27 ప్రశ్నలు, మా ఎమ్మెల్సీ గారు అడిగినటువంటి 11 ప్రశ్నలకు సంబంధించినటువంటి సమాధానాలు ఏమో ఉంటే చెప్పాలా? లేదు అంటే ఈ కారణాల వల్ల మేము మీకు ఈ రాష్ట్రానికి ఇది చేయలేకపోయాము, భవిష్యత్తులో చేస్తామానన్న ముందాగా చెప్పాలా? గతంలో రాజకీయాల్లో కొన్ని విలువలు ఉంటాయండి. ఈ పని ఎందుకు చేయలేదు అంటే నాకు సమాధానం వచ్చేది. ఈ పని ఎందుకు చేయలేదు అంటే మీరు ఫలానా దాంట్లో ఇంకో దాంట్లో మీరు తప్పు చేశారని చెప్పి ఇంకో మాట మాట్లాడతారు. ప్రశ్నకి ప్రశ్న అవుతుంది కదా, బీజేపీ వాళ్ళ తరఫున చెప్పు అడిగినా సరే ప్రశ్న ప్రశ్న. ఇప్పుడు తోటి ప్రశ్న అడుగుతున్నాను. సుష్మా స్వరాజ్ గారు మహబూబ్ నగర్ లో బహిరంగ సభలో వారు జాతీయ హోదా పాలన ప్రతిపాదనకి జాతీయ హోదా ఇస్తామని ప్రకటించారు. సుష్మా స్వరాజ్ గారు మాటలకు కొంచెం కూడా విలువ ఇవ్వకుండా వీళ్ళు కొంచెం 100 కిలోమీటర్ల అవతల పిల్లగానే ఉన్నటువంటి ఎగువ ప్రజలకు జాతీయ హోదా ఇస్తారు. జిల్లాలో పాదయాత్ర చేసుకుంటా బండి సంఘం ఏ సమాధానం చెప్తారంటే వారు దీనికి సమాధానం వారి దగ్గర ఉండవు. వారి అవగాహన కూడా ఉండదు. కనీసం జాతీయ హోదా అంటే ఏంటి, ప్రాజెక్ట్ కి జాతీయ హోదా ఇస్తే ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి, ఏమేం గ్రాంట్లు వస్తాయి, ఇది కూడా తెలియాలి. ఇప్పుడు కొన్ని విషయాలు మీరు చూడండి. కార్పొరేట్ ట్యాక్స్ అని చెప్పేసి 10% తగ్గిద్దారండి. 1,04,000 కోట్ల నష్టం జరిగింది దేశంలో కేంద్ర ప్రభుత్వానికి. అందులో రాష్ట్రాల వాటా 48%. రాష్ట్రాల వాటా 48% ఉన్నప్పుడు మీరు చెప్పండి సార్, రాష్ట్రాలను తగ్గిస్తారా, రాష్ట్రాలను సంరక్షించకుండా తగ్గిస్తారా? ఆ ట్యాక్స్ అనేది ఖచ్చితంగా రాష్ట్రాల అభిప్రాయం తీసుకోవాలి కదా. అలాంటి వాటిలో 7% నిర్ణయం తీసుకుంటారు. మరి చిన్న చిన్న రాష్ట్రాలు ఏమైనా తమిళనాడుకి కేరళకి రబ్బర్ ఇండస్ట్రీ ఉంటది, ఆ రంగానికి వారు చేయించని ఇవ్వాలనుకుంటే మరి ట్యాక్స్ మినహాయించుకునే అధికారం లేదు, చేతులు కట్టేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో సీ ఫుడ్స్, సముద్రానికి సంబంధించినటువంటి ఫుడ్స్ సంబంధించిన ఎక్స్పోర్ట్ ఎక్కువ ఉంటది, వారికి ఆ రంగానికి చేయించామంటే వారికి అవకాశం లేదు. ఇప్పుడు తెలంగాణలో టెక్స్టైల్స్ గ్రామీణ బిజినెస్ ఎక్కువ ఉంటది, తెలంగాణలో కూడా ఆ రంగానికి చేయించనిద్దామంటే అవకాశం లేదు. మన దగ్గర ఏదైతే చేయించనిద్దామంటే అవకాశం లేదు. టెక్స్టైల్ పార్క్ తీసుకుపోయి దూరంలో పెడతారు, తెలంగాణలో ఉన్నటువంటి తెలుసు లేదు. మన
ప్రశ్నకు ప్రశ్నే వేస్తున్నారు తప్ప సమాధానం చెప్పటం లేదు అని చెప్పేసి. అయితే టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా నెరవేర్చలేదు, ప్రజలు చాలా కొట్టుమిట్టాడుతున్నారు అని చెప్పేసి వాళ్ళు ప్రజా సంగ్రామ యాత్ర అనేది చేపట్టడం జరిగింది. మాకు చాలా భారీ స్పందన వచ్చింది, అనేక చోట్ల ఎన్నో సమస్యలు మేము విన్నాము ప్రజల నుంచి అని చెప్తున్న దాంట్లో వాస్తవం ఎంతవరకు ఉందంటారు? 83% పూర్తి చేసిన హామీలు ఉన్నాయి. దాని వివరాలతో సహా అమిత్ గారు మీటింగ్ అయిపోయిన తర్వాత మీ ఛానల్ లోని డిబేట్ లో వివరిస్తాను ప్రూఫ్ తో సహా. తప్పకుండా తప్పకుండా. అబద్ధాలు అవాస్తవాలు ఖచ్చితంగా గానీ నిరాధారమైన ఆరోపణలు చేయడం ఆయనకి తెలంగాణలో 231,000 గ్రామాలు ఉన్నాయని చెప్పిండే. తెలంగాణలో ఎన్ని గ్రామాలు ఉంటాయి కూడా తెలియదు కాబట్టి మా ప్రభుత్వం కూడా ఇంత చేస్తున్నారంటే మనం ఎప్పుడో చిన్నప్పుడు విన్నామండి. ఎప్పుడు దాత్రానంగల్ ప్రాజెక్టు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు, శ్రీశైలం ప్రాజెక్టు కట్టడం అనేది గతంలో ఇంత కట్టేవారు దీన్ని నియంత్రణ నీళ్ళు ఆపేవారు అని చెప్పి మనము ఈ హయాంలో దాదాపు గత 20-30 సంవత్సరాల నుంచి కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ ఇండియా లేదు కనుక 200 టీఎంసీల నీళ్లు 199 టీఎంసీల నీళ్ళని మనం ఆపేసుకోవడం జరిగింది. దేశవ్యాప్తంగా 70,000 టీఎంసీల నీళ్లు నగరంలో పొంగిపోయి ఉంటే ఇంత మంచి సంపద ఉన్నటువంటి దేశానికి నీళ్ల నష్టాలు తెలియలేదని కేంద్ర ప్రభుత్వం సముద్రంలో కలిసిపోతున్నాయి నీళ్ళని. వ్యవసాయం సాగు జరిగితే వడ్లు వాడే కాదు కాలేదు, 6 రెట్లు జరిగింది. 24 లక్షల టన్నులు పట్టిన వరి 2 కోట్ల టన్నులు పెరిగింది. ఆ వరి కొననీకి కాదగాలి అంటే అభివృద్ధిని కూడా ఓర్వలేకపోతా ఉన్నారు. హైదరాబాద్ కి ఐటీ గురించి ఒక్కటి ఒక్క శిలపలకు చూపించండి. కేంద్ర ప్రభుత్వం కలిసి ఉన్నటువంటి ఐటీ పార్కులు కానివ్వండి, ఇప్పుడు ఇన్ని నగరాలకు ఇస్తున్నారు, అహ్మదాబాద్కి ఇస్తున్నారు, పాట్నాకి ఇస్తున్నారు, నోయిడాకి ఇస్తున్నారు. హైదరాబాద్ ఏం పాత్ర చేసిందండి? తెలంగాణ హైదరాబాద్ ఇండియాలో భాగం కాదా? ఏం చేసిందో చెప్పండి ఆయన. అంటే ఇప్పుడు గాంధీ సంజయ్ గారు మీటింగ్ లోనే ఆయన కాళ్ళు ప్రజలు గట్టిగా సమాధానం ఇస్తూనే ఉన్నారు, ప్రతిగా ఇస్తూనే ఉన్నారు. మీరు గ్యాస్ బిల్ ఎందుకు పెంచారు, మన పెట్రోల్ డీజిల్ రేట్లు ఎందుకు పెంచారని ప్రశ్నిస్తూనే ఉన్నారు. మొన్న ఒక మహిళ నేను బీజేపీ కార్యకర్త భార్యని, మా భర్త చనిపోయారు, మా పార్టీ నుంచి ఒక్కరికి పరిగణించలేదు, కేసీఆర్ గారి తరఫున రైతు బీమా సంబంధించిన 5 లక్షలు వచ్చాయని అడ్డం చెప్పింది. ఆయన ఎందుకన్నా పాదయాత్ర చేసినానంత మొహం పెట్టింది ఆ వీడియోలో మనకు క్లియర్ గా కాదు. కాకపోతే అలా అది బయటకు రాకుండా ఉండాలంటే ఎదురు పెట్టాలి. మీరు చెప్పారు ఒక మాట మాత్రం మీరు చెప్తున్నారు, ఏదైతే రాష్ట్రానికి సంబంధించి మిషన్ భగీరథ కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, మేము ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇచ్చినట్లయితేనే మేము ఓటు అడుగుతాం, మాకు ఓటు అడిగే హక్కు అంటున్నారు. మీరు చెప్పినట్లుగా ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ అనేది ఉందా? 97% అంటే ఇంతవరకు హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో, హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో చాలా చోట్ల నల్లా కనెక్షన్ లేని పరిస్థితి లేదంటారా? అర్బన్ ప్రాంతాలకు సంబంధించినటువంటి కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు కంటైన్మెంట్ ఏరియా నుంచి అండర్ గ్రౌండ్ తవ్వడానికి సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వడం లేదు. గత 2 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి సమస్య, దీన్ని కేంద్ర రక్షణ శాఖ మంత్రి క్లియరెన్స్ ఇవ్వాలి. ఎందుకు ఇవ్వడం లేదు? నగర పౌరుల సమస్య పెట్టడం మిషన్ తగిలేదని నిజంగా నీళ్లు చేస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం చాలా గొప్పది. అక్కడ మా పార్టీ ప్రభుత్వం లేకపోయినా నేను ప్రశంసిస్తున్నానని జలశక్తి మంత్రి పార్లమెంట్ సాక్షిగా ప్రశంసించారండి. మిషన్ తగిలిన పథకాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఖచ్చితంగా వ్యతిరేకతలు ఏం తెలుస్తుంది? కేంద్ర మంత్రి తలదా మంది కాబట్టి దీన్ని ప్రశంసిస్తారు. దీనికి నాలెడ్జ్ లేదు కాదు, వ్యతిరేకిస్తారు. ఎన్ని గ్రామాలు ఉన్నాయో తెలియనటువంటి వ్యక్తి. ఇంకొక చిన్న ముఖ్యమైన విషయం అండి, మనం అబ్జర్వ్ చేయాలి. పాదయాత్ర చాలా దేశం నుంచి ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా గారు చెప్పండి, పాదయాత్ర మొదలు పెట్టగానే రామలక్ష్మణ గారికి అంటారు.
రామలక్ష్మణ జానకి జయ బోలో హనుమాన్ అంటారు, భారత్ మాతకి జయ అంటారు, నరేంద్ర మోడీ గారు నాయకత్వం పెట్టలేదు అంటారు, అమిత్ షా గారు నాయకత్వం అంటారు, తరుణ్ చుక్కర్ నాయకత్వం అంటారు, జేపీ నడ్డా నాయకత్వం అంటారు, కానీ ఎక్కడ కూడా జై తెలంగాణ అని ఒకసారి కూడా తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి అక్కర్లేదని ఆయన మీటింగ్ స్టార్ట్ చేసినప్పుడే చెప్పేస్తున్నాడు. జై శ్రీరామ్ అని ఎక్కడ మాలో నాకు తెలుసు, రామలక్ష్మణ జానకి జయ బోలో హనుమాన్ గారి అనేది ఎక్కడ ఉపయోగించాలో నాకు తెలుసు. మన మతానికి సంబంధించిన పండుగ రోజు సర్వజనాలు రోజు ఉపయోగించేటువంటి స్లోగన్స్ ర్యాలీలలోనేమో బండభూతులు చెప్తారు. మన అడ్డర్ రాజసింగ్ అనేటువంటి వ్యక్తి ర్యాలీలలో బండభూతులు మాట్లాడుతూ ఉంటాడు, రాజకీయ మీటింగ్లలోనేమో మతాన్ని తీసుకొచ్చి మాట్లాడుతూ ఉంటాడు. వీళ్ళకి ఏంటంటే అభివృద్ధి పరంగా వెళ్ళలేకపోతున్నారు. సింపుల్ లాజిక్, ఎవరు ఎన్నికలు రేపో ఎల్లుండో వచ్చే నెల కారణాలలో ఎన్నికలు అయితే లేవు మన దగ్గర. కానీ జాతీయ పార్టీలు ఎంత ప్రణాళిక చేస్తున్నాయి అంటే టీఆర్ఎస్ పార్టీ ఏంటంటే అభివృద్ధికి ఉన్న కాలంలో ఎన్నికలు వచ్చినా 1 ఇయర్ తర్వాత వచ్చినా వాళ్ళని గెలుస్తారు. కాబట్టి మనం ఏమన్నా ముందుగానే అలర్ట్ అయ్యి వీలైనంత వరకు ట్విస్ట్ క్రియేట్ చేసి ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ ఉండాలి. ఇక్కడ నుంచి మనం పని చేయాలి అంటే మీరు ఎక్కడైతే అలర్ట్ అవుతున్నారో అదే నా విజయం అనుకుంటున్నాను. ఇంత ముందుగా వీళ్ళు అలర్ట్ అవుతున్నారు అంటే పబ్లిక్ లో మాకు మంచి పేరు ఉంది, నేను చేసే పనులన్నీ సత్ఫలితాలు ఉన్నాయని నేను భావిస్తున్నాను. రైట్ సార్, రైట్. మీ యొక్క అభిప్రాయాన్ని పంచుకున్నందుకు వేణుగారు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పరిస్థితి. బీజేపీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ చేరుకున్నారు. అమిత్ షాకు బీజేపీ తెలంగాణ శాఖకు చెందిన నేతలు సాధారణంగా స్వాగతం పలికారు. ఆ తర్వాత తెలంగాణ బీజేపీ కోర్ కమిటీ నేతలతో అమిత్ షా భేటీ అయ్యారు. తుక్కుగూడలో జరుగుతున్న బండి సంజయ్ పాదయాత్ర ముగింపు కార్యక్రమానికి హాజరవుతారు. మరోవైపు అమిత్ షా తెలంగాణ పర్యటన నేపథ్యంలో కేటీఆర్ 27 ప్రశ్నలను సంధించారు. ఇప్పుడు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కేంద్ర హోంమంత్రికి 9 ప్రశ్నలను సంధించి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్తో సావాసం చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. తెలంగాణ ఆత్మ గౌరవంపై ప్రధాని మోడీ దాడి చేశారని ఆరోపించారు. సెంటిమెంట్, ప్రజల మనోభావాలతో ఆడుకోవాలనే మీ కుతంత్రం రాష్ట్రంలో పారదని తేల్చి చెప్పారు. ఇదిలా ఉండగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా ప్రశ్నల వర్షం కురిపించారు. ట్విట్టర్ వేదికగా అమిత్ షాను నిలదీశారు. అమిత్ షాజీ 3,000 కోట్లకు పైగా ఉన్న ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ల బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు? ఆకాశాన్ని తాకుతున్న ద్రవ్యోల్బణానికి మీరేమని సమాధానం చెబుతారు? నిరుద్యోగం, మతపరమైన అల్లర్లపై ఏమంటారు అంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నల వర్షం కురిపించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మీరు కూడా స్పందించదలుచుకున్నట్లయితే 95 పబ్లిక్ రియాక్షన్ కార్యక్రమంలో 95 న్యూస్ ఛానల్ ఫోన్ నెంబర్ అయినటువంటి 9949531195 ఈ నెంబర్కు ఫోన్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని మాతో పంచుకోండి.
తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ చేరుకున్నారు. ఇదే విషయానికి సంబంధించి అమిత్ షా పర్యటనకు సంబంధించి అమిత్ షా పర్యటన నేపథ్యంలో పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు కొన్ని ప్రశ్నలు కూడా సంధించడం జరిగింది. ఈ యొక్క అంశానికి సంబంధించి ఇప్పుడు మనతో మాట్లాడడానికి పిసిసి సెక్రటరీ ప్రభాకర్ రెడ్డి గారు మాకు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. ఈ యొక్క ప్రభాకర్ రెడ్డి గారిని అడిగి అమిత్ షా పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మనం వీరు ఏ విధంగా స్పందిస్తారు, కాంగ్రెస్ పార్టీ నుంచి వీరు ఏ విధంగా స్పందిస్తారని ప్రభాకర్ రెడ్డి గారిని అడుగుతున్నాం. నమస్కారం ప్రభాకర్ రెడ్డి గారు. ప్రభాకర్ రెడ్డి గారు, ఇప్పుడు అమిత్ షా పర్యటన హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పాదయాత్ర ప్రజా సంగ్రామ పాదయాత్ర ఏదైతే ఉందో ముగింపు కార్యక్రమం సందర్భంగా ఆయన అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ రావడం జరిగింది. ఈ అమిత్ షా హైదరాబాద్ వస్తున్న సందర్భంగా కొన్ని ప్రశ్నలను మీ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు సంధించారు, దీనిపై మీరు ఎలా స్పందిస్తారు? అత్యంత ధైర్యంగా చెప్పవచ్చు, ఎందుకంటే ఆ రాష్ట్ర అధ్యక్షునికి చిన్న కోట్లు ఓట్లు కూడా తేరాలేదు, ఏంటంటే కూడా అతనికి అవగాహన లేదు, ఓట్ల రేటు ఎంఎస్పీ ఎంతుందో కూడా ఇలాంటి పరిస్థితిలో ఉన్నారు. అది మాట్లాడితే జై శ్రీరామ్ జై జై తప్ప వీళ్ళు అభివృద్ధి మీద పూర్తిగా వీళ్ళకి అవగాహన, రాష్ట్ర అధ్యక్షునికి అవగాహన లేదు, అతను ఒక ఎంపీగా ఎలక్ట్ అయ్యాడు, ఇప్పటివరకు ఏం మాట్లాడినా కూడా జై శ్రీరామ్ జై భారత్ మాతాకి జై అన్నాడు తప్ప వీళ్ళు అభివృద్ధి మీద పూర్తిగా అని చెప్పి గట్టిగా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్తున్నాము. ఇంకో విషయం, అమిత్ షా వస్తాడు హైదరాబాద్ నగరంలో ఏదో లాస్ట్ చేసే టెక్నికల్ చూసినట్టయితే టెక్నికల్ సైబు ఏదో వాళ్ళు ఏదేదో మాట్లాడేది పోయారు, ఈరోజు చూస్తే ఏం లేదు. వాళ్ళు ఈ రాష్ట్రంలో వచ్చి హైదరాబాద్ లో టెక్నికల్ సైన్ చేయడం అంటే ఏమిటండి? పూర్తిగా ఈ బిజెపి ప్రభుత్వం అనేది రైతు వ్యతిరేక ప్రభుత్వం. పంజాబ్ లో చూసినగా మీరు పంజాబ్ ఎంత మంది రైతులు వీళ్ళు ప్రాణాలు కుట్ర పెట్టుకుని ఏమన్నంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందా అని మాట్లాడతారు వీళ్ళు. పంజాబ్ రైతుల్లోని పూర్తిగా హర్యానా కానీ పంజాబ్ లో కానీ రైతులు ఏ విధంగా ఇప్పుడు ఎలక్షన్ కోసమో వాళ్ళు మీకు బిజెట్ ఇవ్వాలంటే వాపసు ఇస్తారు. ఈరోజు అమిత్ షా వచ్చి మరి ఈరోజు అతను వాళ్ళ బీజేపీ అంతర్గత విషయం ఇంటర్నల్ రావచ్చు ఇంటర్నల్ పోవచ్చు, వాళ్ళు వచ్చినానికి అయితే ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ప్రభాకర్ రెడ్డి గారు, మీరు ఒక మాట అన్నారు బీజేపీ రాష్ట్రంలో దీన స్థితిలో ఉందని. అయితే ఒకప్పుడు కేవలం ఒక ఎమ్మెల్యేనే ఉన్నటువంటి బీజేపీ ముగ్గురు ఎమ్మెల్యేలు గెలిచారు బీజేపీ నుంచి. జిహెచ్ఎంసీ స్థానాలు అయితే చాలా సగానికి సగం వరకు జిహెచ్ఎంసీ స్థానాలు కూడా గెలుచుకోవడం జరిగింది. ఈ యొక్క ఊపుతోనే వాళ్ళు ఖచ్చితంగా నెక్స్ట్ రాష్ట్రంలోకి అధికారంలోకి రాబోయేది మా పార్టీయే అన్న ఊపులో ఉన్న నేపథ్యంలో మీరు ఎలా దీన స్థితిలో ఉందని అంటారు? టోటల్ గా రఘునందర్ గారు గెలిపది, హుజురాబాద్ అయితే ఈటల గారు గెలిపది, బీజేపీ పార్టీ గెలుపు మాత్రం అది అనుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో స్పేస్ ఉండే ఆ టైంలో వాస్తవం చెప్పాలంటే గవర్నమెంట్ వ్యతిరేకము పూర్తి స్థాయిలో వరదలు తీసుకెళ్లి ఆ పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండే ఆ టైంలో వీళ్ళు జనాదరణ వచ్చి నోట్ మాట్లాడిపోయారు, జనాన్ని పూర్తిగా తప్పుగా వచ్చేసి ఆ చాట్లాల దగ్గర పోయి పూజలు చేస్తారు. వీళ్ళు ఇక్కడ ఆలయాలు లేనట్టు చాట్లా దగ్గర పూజలు చేసి హిందువులను పెట్టగొట్టి ఈరోజు బీజేపీ పార్టీ ఎంత దయనీయత ఉందంటే వాళ్ళలో దేవుళ్లకు కానీ భారతీయత కానీ హిందుత్వానికి కానీ మేము బ్రాండ్ అంటాం అని చెప్తున్నారు. మళ్ళీ ఈరోజు ఓఎస్ ఎంఐఎం పార్టీ తీసుకుపోయి దేశం మొత్తము రెచ్చగొట్టి చిక్కిపుచ్చుకొని డబ్బు నుంచి చిక్కిపుచ్చుకొని వాళ్ళు ఈరోజు హిందూ ఓట్లని పోరాడుకొని జయించారిపోయారు. వీళ్ళు వీళ్ళు అసలు వీళ్ళు హిందుత్వం గురించి భారతీయత గురించి రాముడి గురించి అసలు మాట్లాడలేదు. ఓకే, రైట్. మీరు మొన్న రాహుల్ గాంధీ మీ యొక్క జాతీయ నాయకులు రాహుల్ గాంధీ రాష్ట్రానికి రావడం జరిగింది. ఈ రాహుల్ గాంధీ గారు రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి రావడం వల్ల ఎంతవరకు కాంగ్రెస్ కు అది ప్లస్ అయిందంటారు? కాంగ్రెస్ చేతులని రైతులని పూర్తి స్థాయిలో రాహుల్ గాంధీ సభ జనాలు రోడ్ల మీద ఉన్నారు, 5 కిలోమీటర్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత పొజిషన్ పెట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీ
అంటే రాబోయే ఎలక్షన్స్ లో 2024 అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఖచ్చితంగా పోటీ ఎవరెవరి మీద ఉంటుంది అని మీరు అభిప్రాయపడుతున్నారు? విపరీతమైన వాళ్ళు అవినీతి సొమ్ము పెట్టుకొని వాళ్ళు ఎలక్షన్ లో పోతున్న రోజు ఎన్నికలు చూసినట్టే గతంలో 18 సంవత్సరాల క్రితంలో జరిగే ఎన్నికలకు ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన ఎన్నికలకు చూస్తే అతను సామాన్యమైన వ్యక్తులు ఎవరు కూడా ఎన్నికల్లో పోటీ చేసట్లేరు. అతను 10-15 ఏళ్ళ నుంచి అసెంబ్లీకి కాకెట్లకు టీఆర్ఎస్ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారే వాళ్ళు పార్టీ పార్టీ ఇస్తున్నారు. ఇప్పుడు ప్రజలు మాక్సిమం కాంగ్రెస్ కోరుకుంటేనే ఎప్పటి ఈ జరిగే ఎన్నికల్లో తప్పకుండా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అయితే తప్పకుండా ఇంటికి పంపిస్తారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన వాళ్ళు తిరిగి టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోయినట్టు మరి వాస్తవం కాదా? తిరిగి మళ్ళీ అది టీఆర్ఎస్ కే ఆ ఓటు పడుతుంది అని జరిగే ప్రచారంలో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? అది వాస్తవమే. కొంత 12 మంది దరిద్రులు కాంగ్రెస్ పార్టీ ఉంటూ వాళ్ళు అన్ని రకాల పదవులు తీరు అన్ని పదవులంటే 5 సంవత్సరాల లోపల లేకుండా పోయారు. వాస్తవానికి వాళ్ళ వాళ్ళు ఇక్కడే కదా ఈరోజు కాంగ్రెస్ పార్టీ దిగజారింది. వాళ్ళు వాళ్ళ పార్టీ మారకపోవడం వల్ల కేసీఆర్ గారు ఏం చేస్తున్నారు, నయనంలో భయానో అందరినీ ఇతర పార్టీ వాళ్ళు చేర్చుకునే పార్టీ బలోపేతం చేసుకోవడం టోటల్ కట్టి తెలుగుదేశాన్ని కొలాబ్ చేశాడు. తర్వాత నెక్స్ట్ కాంగ్రెస్ మీద పడ్డాడు. కాంగ్రెస్ వీళ్ళంతా ఉన్న వాళ్ళంతా వీళ్ళంతా సత్యనారాయణ గారి సుధీరెడ్డి గారు కానీ వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలో నంబర్ టూ చలామణి అయిపోయి విపరీతంగా డబ్బు సంపాదించుకొని పదవులు అన్ని చేసుకున్న తర్వాత వాళ్ళ యొక్క ఆస్తులు కాపాడుకునే కొందరు కొందరేమో అప్పుడు డబ్బులు కప్పడం ఇబ్బంది జరిగింది కాబట్టి జనాలు అట్లాంటి ఇప్పుడు టోటల్ ఏంటంటే ఆల్మోస్ట్ ఏంటంటే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యాలను వలన కాంగ్రెస్ ప్రజలందరూ రాష్ట్రంలో అందరూ సుఖశాంతులతో లేరు, అన్ని వర్గాలు లేరు. ఇప్పుడు యువతకు చూసినట్టయితే వాళ్ళు ఉద్యోగం లేకుండా కేసీఆర్ గారు ఏదైతే ఎప్పుడైనా ఇంటికో ఉద్యోగం అన్నాడు, ఆ ఉద్యోగం లేదు. డబల్ బెడ్రూమ్ అన్నారు, డబల్ బెడ్రూమ్ ఎక్కడ లేదు. ఆయన మాటలు చెప్పాడు డబల్ బెడ్రూమ్ అల్లుడు సేవ్ చేయాలి, ఇక్కడ వనుకోవాలి అక్కడ వనుకోవాలి ఏదో ముచ్చట చెప్పాడు, అది లేదు. అదే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మీకు ఇంద్రమ్మ ఇంట్లు ఒక ఏ పేదవాడు అయినా అన్ని వర్గాలకు ఏ స్కీములు పెట్టిన వాళ్ళు దశమంది తీసుకొచ్చింది. వాళ్ళందరూ టీఆర్ఎస్ క్యాడర్కు టీఆర్ఎస్ వాళ్ళ గుండాలకు కొందరు డబ్బులు ఇచ్చి వాళ్ళ సహాయ ఇక్కడికి అభివృద్ధి కానీ ఇప్పుడు ఏదైతే కేజీ టు పీజీ విద్య అని చెప్పారు, ఎక్కడ కూడా విద్య లేకుండా ఈ రాష్ట్రమంతా ఇరవై గారు ఏం చేస్తున్నారండి? లిక్కర్ లిక్కర్ వర్గాలే మారుతుంది రాష్ట్రంలో. ఇప్పుడు అట్లాంటి జరుగుతున్నాయి. ఏమైనా కూడా వీళ్ళు ఏది భూములు అమ్మాలి, ప్రాజెక్టులు కొత్త కొత్త ప్రాజెక్టు పేరు చేయాలి, అప్పులు చేయాలి, స్కామ్ కేసు విపరీతంగా ప్రజాధనాన్ని తొలగొట్టాలి. ఇదే జరుగుతుంది. అయితే ఒకటి ఇక్కడ ఏంటంటే రైతులకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఏమో కేంద్రం కొనుగోలు చేయాలి అని చెప్పి కేంద్రంలో పోయి ధర్నా చేయడం జరిగింది. అక్కడికి ఢిల్లీ వెళ్ళి ఇక్కడికి వచ్చిన తర్వాత మేమే కొంటాము అని చెప్పేసి దీన్ని ఏమనుకోవాలి? అసలు కొంచెం బీజేపీ కూడా ఏదో ఉన్నదో ఏదైతే క్రియేట్ చేస్తే బీజేపీ లైఫ్ లేదు దేనికే కేసీఆర్ గారు బీజేపీ ప్రాంతాన్ని ఓకే. మీ పిసిసి చీఫ్ కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ఒక మాట అన్నారు, మీరు టీఆర్ఎస్ తో సావాసం చేస్తున్నారు అంటూ కూడా ఆయన మండిపడ్డారు. ఇది వాస్తవమే బీజేపీ టీఆర్ఎస్ రెండు సావాసం చేస్తున్నాయంటారా? బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ లో టార్గెట్ చేస్తే ఈ పార్టీకి ఈడీ లేదు, సిబిఐ లేదు, ఏది లేదు, దీని ఎంక్వైరీ లేదు. అంతర ప్రజెక్ట్ అంత పెద్ద ప్రాజెక్ట్ అయిపో వరకు ఏ రకమైన ఇది లేదు. వాళ్ళు బీజేపీ వాళ్ళు పూర్తయ్యే వాళ్ళు ఐదు క్రియేట్ చేసుకొని ఇది ఇద్దరు మధ్య ఇప్పటిదాకా ఏ యాక్షన్ తీసుకోలేదు. ఏదైనా యాక్షన్ తీసుకుంటే మనం నమ్మచ్చు. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం మీద వాళ్ళు టోటల్ గా వాళ్ళు ఏ రకమైన సో ఇప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటన వల్ల బీజేపీకి ఎటువంటి లాభం ఉండదంటారు? బీజేపీకి అమిత్ షా వలన ఏమరుగుతుందంటే అమిత్ షా ఒక మాఫియా ఇది, ఆయన వలన ఏమవుతుందో అంటే టోటల్ గా
పెట్టడానికి బయలుదేరే వాళ్ళు. ఈ రాష్ట్రంలో బీజేపీకి ఏం అడిగేది? రాష్ట్రంలో కూడా గ్రాస్ రూట్ లో బీజేపీ వాళ్ళు ఎవరు లేరు. వీళ్ళు అసలు ఎక్కడ పోయినా కూడా మన తెలంగాణ రాష్ట్రంలో అంత పెద్ద ప్రాంతం కాబట్టి రాష్ట్రంలో బీజేపీ వాళ్ళకి ఎవరు అర్బన్ ఏరియాలో కొంచెం ఏదో అట్రాక్ట్ చేయడానికే ఇట్లాంటి కొన్ని పనుల వల్ల ఏమవుతుందేమో కొంచెం పైన చెప్పి కానీ అన్ని ప్రెషర్ వాళ్ళు ప్రపంచము అట్లాంటి ఏముండదు. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్ రెడ్డి గారు, మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మాతో స్పందించినందుకు, మాతో మాట్లాడినందుకు మీకు ధన్యవాదాలండి ప్రభాకర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పరిస్థితి. బీజేపీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ చేరుకున్నారు. అమిత్ షాకు బీజేపీ తెలంగాణ శాఖకు చెందిన నేతలు సాదరంగా స్వాగతం పలికారు. ఆ తర్వాత తెలంగాణ బీజేపీ కోర్ కమిటీ నేతలతో అమిత్ షా భేటీ అయ్యారు. తుక్కుగూడలో జరుగుతున్న బండి సంజయ్ పాదయాత్ర ముగింపు కార్యక్రమానికి హాజరవుతారు. మరోవైపు అమిత్ షా తెలంగాణ పర్యటన నేపథ్యంలో కేటీఆర్ 27 ప్రశ్నలను సంధించారు. ఇప్పుడు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా కేంద్ర హోంమంత్రికి 9 ప్రశ్నలను సంధించి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. షియార్తో సావాసం చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. తెలంగాణ ఆత్మగౌరవంపై ప్రధాని మోడీ దాడి చేశారని ఆరోపించారు. సెంటిమెంట్, ప్రజల మనోభావాలతో ఆడుకోవాలనే మీ కుతంత్రం రాష్ట్రంలో పాలదని తేల్చి చెప్పారు. ఇదిలా ఉండగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా ప్రశ్నల వర్షం కురిపించారు. ట్విట్టర్ వేదికగా అమిత్ షాను నిలదీశారు. అమిత్ షాజీ, 3,000 కోట్లకు పైగా ఉన్న ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ల బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు? ఆకాశాన్ని తాకుతున్న ద్రవ్యోల్బణానికి మీరేమని సమాధానం చెబుతారు? నిరుద్యోగం, మతపరమైన అల్లర్లపై ఏమంటారు అంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నల వర్షం కురిపించారు. ఇదే విషయానికి సంబంధించి మీరు కూడా స్పందించదలుచుకున్నట్లయితే మా యొక్క ఛానల్ ఫోన్ నెంబర్ 9949531195 ఈ నెంబర్కు ఫోన్ చేయండి. అమిత్ షా పర్యటనకు సంబంధించి మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి.
నేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ చేరుకున్నారు. అమిత్ షాకు బీజేపీ తెలంగాణ శాఖకు చెందిన నేతలు సాదరంగా స్వాగతం పలికారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి బీజేపీ గడ్డియానారం కార్పొరేటర్ బద్ద మహేశ్వర్ రెడ్డి గారు, స్టేట్ యూత్ ప్రెసిడెంట్ మహేశ్వర్ రెడ్డి గారు ఇప్పుడు మనకు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి పర్యటనకు సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మహేశ్వర్ రెడ్డి గారు నమస్కారం అండి. మహేశ్వర్ రెడ్డి గారు, ఈరోజు మన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు ప్రజా సంగ్రామ యాత్ర ఏదైతే చేపట్టారు, ఈ యాత్ర సక్సెస్ అయిన నేపథ్యంలో ముగింపు కార్యక్రమానికి నాయకులు, బీజేపీ జాతీయ నాయకులు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు కూడా హాజరవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో అటు మీకు టిఆర్ఎస్ పార్టీ నుంచి పిసిసి టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు, అలాగే ఎమ్మెల్సీ కవిత గారు కొన్ని ప్రశ్నలు సంధించడం జరిగింది. వీటి నుంచి ఏమైనా జవాబులు వచ్చే అవకాశం ఉందా? ఈ ప్రశ్నలపై మీరు ఎలా స్పందిస్తారు? జిల్లా మొత్తం ప్రాంతం నుంచి జరిగిన ప్రజా సంగ్రామ యాత్ర రెండో విడతలో ప్రజలు బ్రహ్మరథం పట్టడం జరిగింది. బండి సంజయ్ అన్న యొక్క పాదయాత్రలో సంజయ్ అన్న అక్కడ ఉన్న ప్రజల యొక్క కష్టనష్టాలు అన్ని కూడా తెలుసుకుంటూ రాబోయే కాలంలో ప్రభుత్వంలో వస్తే ఈ యొక్క ప్రజలకి ఏం చేయొచ్చు అనే అవగాహన కోసం ఆయన ప్రజల మద్దతు వెళ్ళడం జరిగింది. ఆ విషయంలో ఆయన సక్సెస్ అయ్యారు. ప్రజలు బ్రహ్మరథం పట్టిన ప్రజలు చాలా కష్టాల్లో ఉన్నారు. అక్కడ అంతా కూడా పాలమూరు జిల్లాలో ఆ యొక్క కష్టాలన్నీ కూడా ప్రజల్లో ప్రజల మధ్యలోకి వెళ్ళి ఆయన తెలుసుకొని ఈ రోజు రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకి మా ప్రియ నేత జాతీయ హోంశాఖ మాధ్యులు అభినవ శాఖ శ్రీ అమిత్ షా గారి కోసం వేచి చూస్తున్నాం. ఈ ప్రజా ఈ యొక్క ప్రాంగణం మొత్తం కూడా దద్దరిల్లిపోయింది. మీరు ప్రజెంట్ గా ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ సభా ప్రాంగణం వద్ద ఉన్నారా మీరు? అవునవును సార్. ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది హాజరయ్యారు? పబ్లిక్ ఏమంటున్నారు దీనికి సంబంధించి? సుమారు 4 నుంచి 5 లక్షల మంది ఇక్కడికి వచ్చారు. ఎక్కడ కూడా ఎక్కడ కొడితే అక్కడ వెహికల్స్ అన్ని కూడా ఆపేయడం జరిగింది. ఎక్కడ కూడా సభా ప్రాంగణం దగ్గరికి వెళ్ళాలంటే ఒక గంట సమయం పడుతుంది అక్కడికి వెళ్ళాలంటే. రైట్. ఇప్పుడు నేను కూడా మధ్యలో ఉన్న ట్రాఫిక్ లో సభా ప్రాంగణం ఒక 100 మీటర్ దూరంలో ఉండిపోయాను, నేను ఆగిపోయాను మధ్యలో ట్రాఫిక్ లో ఉన్నా. రైట్. అయితే ఒకటి, ఇక్కడ మహేశ్వర్ రెడ్డి గారు, ఏదైతే మనకు టిఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ మీ యొక్క ఏదైతే పాదయాత్ర ఉందో, ఈ పాదయాత్రని కేవలం ఎన్నికల స్టంట్ అధికారం కోసం మాత్రమే వీళ్ళు చేశారు. మేము ఏవైతే ప్రజలకు ఇచ్చిన హామీలు ఉన్నాయో అందులో 90% హామీలని మేము నెరవేర్చడం జరిగింది. ఇంకెక్కడ సమస్యలు చెప్పుకోవడానికి ప్రజలు కేవలం సమస్యలు ఏం చెప్పలేదు, వాళ్ళని నిలదీస్తున్నారు. బీజేపీ వాళ్ళని నిత్యావసర వస్తున్న ధరల గురించి కానీ పెట్రోల్ పెరుగుదల గురించి కానీ నిలదీస్తున్నారు అని అంతా మీరేమంటారు? ఇప్పుడు ఈ యొక్క ప్రశ్నలు ఏదైతే కేటీఆర్ గారు ఇక్కడ బిజెపి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రశ్నలు అడిగారో ఈ యొక్క ప్రశ్నలకు జవాబు ఇక్కడ ఉన్న రాజా నాయకత్వం ఇస్తుంది. దానికి అమిత్ షా స్పందించి వారికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని మేము భావిస్తున్నాం. ఒకటి, ఇక్కడ ఈ టిఆర్ఎస్ పాలనలో ఏ ఒక్కటి కూడా వాళ్ళు ఏదైతే గత ఎన్నికల్లో ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో అన్నిట్లో కూడా విఫలమైంది అని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే. దళితులకు 3 ఎకరాల విషయంలో, దళితునికి సీఎం కుర్చీ ఇస్తారని చెప్పిన విషయంలో, ఎన్నో విషయాలు అట్లాంటివి డబ్బులు పెట్టడం విషయంలో ఎన్ని విషయాలు ఉన్నాయి వాళ్ళు నిలదీస్తారు ప్రజలు ఇక్కడ. యొక్క ఆ విషయాలు పక్కన పెట్టి అమిత్ షా వచ్చుంటే నిత్యావసరాల వసతులు పెరిగినాయి. కరోనా వచ్చింది, కరోనా సమయంలో ఎంత దెబ్బతిన్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇంకా ముందుకు సాగుతూనే ఉంది దేశం. అంటే అందరికీ వ్యాక్సినేషన్ ఉచితంగా ఇవ్వడం అనేది మొత్తం ప్రపంచమే బెత్తరపోయే విషయం. ఆ విషయం ఎవరు కూడా మాట్లాడడం లేదు. కానీ ఇక్కడ ఉన్న రాష్ట్రంలో జరిగే అవినీతి పాలన గురించి ఇక్కడ ప్రశ్నిస్తుంటే వీళ్ళు అమిత్ షా వచ్చారని చెప్పేసి పెట్రోల్ ప్రైస్ పెరిగింది, డీజిల్ ప్రైస్ పెరిగింది, ఆయిల్ ప్రైస్ పెరిగింది. ఆయిల్ ప్రైస్ లో స్టేట్ వ్యాట్ ఉంటుంది, స్టేట్ వ్యాట్ కూడా తగ్గించుకోవాలి. అది ఇప్పుడు అందరూ చదువుకున్నారు, అందరికీ అవగాహన ఉంది. దాని విషయంలో ప్రజలు చాలా అవగాహనతో ఉన్నారని చెప్పి మహేశ్వర్ రెడ్డి గారు, ఇక్కడ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఒక మాట అన్నారు, టిఆర్ఎస్ తో బీజేపీ సావాసం చేస్తోంది అని చెప్పేసి, మీరు ఎంతవరకు వాస్తవం అంటారు? ఈ ఆరోపణపై మీరు ఎలా స్పందిస్తారు? చెప్పండి సార్.
యాక్చువల్గా పిసిసి ప్రెసిడెంట్ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి బీజేపీ టీఆర్ఎస్తో సావాసం చేస్తోంది అని చెప్పేసి ఆయన కూడా కొన్ని ప్రశ్నలు సంధించారు. వాటితో పాటు మీరు బీజేపీ టీఆర్ఎస్ రెండు ఒకటే అని చెప్పేసి అన్న టైప్లో రాజకీయాల్లో ఏం మార్పు జరిగింది గత 7 సంవత్సరాల నుంచి అని మీరు అందరూ చూసుకున్నారు. కాంగ్రెస్ కి కొత్త గొప్ప అవకాశం ఇచ్చారు ప్రజలు, తెలంగాణ ప్రజలు. ఆ యొక్క ఎమ్మెల్యేలు అందరినీ కూడా గొర్రెల మంద కొన్నట్టు టీఆర్ఎస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరినీ కూడా కొనేయడం జరిగింది. టీఆర్ఎస్ మళ్ళీ కాంగ్రెస్ ని మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ ని నమ్మమంటారు అనేది తెలంగాణ ప్రజలు నమ్మమంటలేదని బిజెపి అధ్యక్షులు జవాబు ఇవ్వాలి. ఎక్కడైనా కాంగ్రెస్ కి ఏటీఎం అని చెప్పి అందరూ టీఆర్ఎస్ కాంగ్రెస్ కలవచ్చు, కానీ బీజేపీ మాత్రం ఏ ఒక్క పార్టీ నుంచి కలవదు. ఏ ఒక్క ఇంకెందుకు ఉదాహరణకి 47 మంది కార్పొరేటర్లు చేయించే ఏ ఒక్క కార్పొరేటర్ ని కూడా పార్టీ మార్చే పార్టీ తీసుకునే దమ్ము లేకపోయింది వాళ్ళకి. ఎందుకంటే ఒక్కరిని కూడా కదిలించలేకపోయారు వాళ్ళు పార్టీ నుంచి. మొత్తం కాంగ్రెస్ ఉన్న మొత్తం కాంగ్రెస్ నే విలీనం చేసుకోవాలి ఎమ్మెల్యేలందరినీ. ఇది రేపొద్దున కూడా ఇదే పరిణామం మళ్ళీ రిపీట్ అవుతారు కాంగ్రెస్ ఎందుకు. ఒకటి మళ్ళీ ఇంకొకటి, తెలంగాణ ఆత్మగౌరవంపై ప్రధాని మోడీ దాడి చేశారు, సెంటిమెంట్ ప్రజల మనోభావాలతో ఆడుకోవాలనే కుతంత్రము అని చెప్పేసి ఒక కామెంట్ కి మీరు ఎలా స్పందిస్తారు? అయితే ఒకటి ఇక్కడ ఎమ్మెల్సీ కవిత కూడా స్పందిస్తున్నారు, ఏదైతే 3,000 కోట్లకు పైగా ఉన్న ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ల బకాయిలు ఏంటి, అలాగే ద్రవ్యోల్బణం సంగతి ఏంటి అని చెప్పేసి రకరకాలుగా ఆమె కూడా కొన్ని ప్రశ్నలు స్పందించారు. మీరేమంటారు? అయితే ఏదైతే అమిత్ షా ఏదైతే ముగింపు సభ ఉందో పూర్తి స్థాయిలో విజయవంతం అవుతుందా అంటారు మీరు ఫైనల్ గా? విజయవంతం అయిపోయింది. ఇప్పుడు అన్ని టీవీలలో చూస్తున్నారు మీరు సుమారు 4 నుంచి 5 లక్షల మంది తరలిపోయి ఎక్కడ కూడా ఇక్కడ మొత్తం కూడా కాషాయం అయిపోయింది. మీరు ఒక్కసారి ఈ ప్రాంగణం దగ్గరకు వస్తే మీరు ఈ క్వశ్చన్ ఎవరు కూడా అడగరు ఈ ఛానల్ వాళ్ళు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఇక అమిత్ షా పర్యటనకు సంబంధించి తెలంగాణ ప్రాంతంలో అమిత్ షా పర్యటిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ముగింపు కార్యక్రమం ఏదైతే ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టారో దాని ముగింపు సందర్భంగా అమిత్ షా రావడం జరిగింది. భారీ బహిరంగ సభ కూడా నిర్వహించడం జరుగుతోంది. అయితే అమిత్ షా పర్యటన నేపథ్యంలో కేటీఆర్ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మినిస్టర్ కేటీఆర్ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కొన్ని ప్రశ్నలు కూడా అడగడం జరిగింది. కొన్ని ప్రశ్నలు సంధించారు. అలాగే పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి కూడా కొన్ని ప్రశ్నలు సంధించారు, ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ టీఆర్ఎస్ రెండూ కలిసి సావాసం చేస్తున్నాయి అని చెప్పి కూడా ఆయన ఆరోపించారు. ప్రధాని మోడీ తెలంగాణ ఆత్మ గౌరవాన్ని ఆయన కించపరిచారు అని చెప్పి పిసిసి అధ్యక్షులు. మరోవైపు ఎమ్మెల్సీ కవిత కూడా కొన్ని ప్రశ్నలు సంధించడం జరిగింది. మరి ఈ యొక్క ప్రశ్నలకు మనకు బీజేపీ నేతలు చెప్తున్నారు, ఖచ్చితంగా రాష్ట్ర నాయకత్వం అమిత్ షా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, రాష్ట్ర నాయకులే ఖచ్చితంగా ఈ యొక్క వేదిక పైన సమాధానం చెప్తారు అంటున్నారు. అలాగే ఏదైతే తుక్కుగోడలో నిర్వహిస్తున్నటువంటి భారీ బహిరంగ సభ ఏదైతే ఉందో ఆ బహిరంగ సభకు దగ్గర దగ్గర 4 నుంచి 5 లక్షల వరకు కూడా ప్రజలు వచ్చారు. పూర్తి స్థాయిలో ఈ యొక్క సభ విజయవంతమైనట్లే దీంతో రెట్టింపు ఉత్సాహంతో మేము ముందుకెళ్తాము అని చెప్పేసి అని కూడా బీజేపీ నేతలు మనకు తెలియజేస్తున్నారు. ఇది ఇవాల్టి 95 న్యూస్ పబ్లిక్ రియాక్షన్ కార్యక్రమం. నమస్కారం.